హాయ్ అండి, వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు నేను పాలకూర పచ్చడి రెడీ చేసి చూపించాలనుకుంటున్నానండి. నేను దీనికోసము పచ్చెనపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక కట్ట పాలకూరని క్లీన్ చేసి తీసుకున్నాను. అట్లాగే ఒక 10 కరివేపాకు రెబ్బలు అండ్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఆ ఆయిల్లో ఈ పప్పులన్నీ వేయించుకుంటున్నాను. కొంచెం లైట్గా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందామండి. కొంచెం లైట్గా వేగాలి, కొంచెం పచ్చివాసన పోవాలి. మీరు వీటితో పాటు నూగులు, పల్లీలు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నాకు ఆల్రెడీ వేగిపోయాయండి పప్పులు. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ లైట్గా కరివేపాకు వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవడమేనండి. ఇక్కడ యాడ్ చేసి వేయించుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని సేమ్ అదే ప్యాన్లోనండి పాలకూర వేసేసి మగ్గించుకుంటున్నాను. మీరు పాలకూర ప్లేస్లో ఏ ఆకుకూరైనా తీసుకోవచ్చు అండి, తోటకూర, ఏ ఆకుకూరైనా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి. నేను ఇక్కడ మూత పెట్టేసేసి స్లిమ్లో పెట్టేసి మగ్గించుకుంటున్నానండి. తర్వాతకి ఇందులోకి సరిపడే చింతపండు కూడా తీసుకొని నానపెట్టుకుంటున్నానండి. నేను చింతపండుని మరీ ఎక్కువగా తీసుకోవద్దండి, ఎక్కువ పుల్లగా అయిపోతుంది. మీరు చూసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మగ్గిపోయిందండి. మీరు చూసినట్లయితే వాటర్ కూడా మొత్తం బాగా అబ్జర్వ్ అయిపోయి ఉన్నాయి, బాగా దగ్గరికి కూడా వచ్చేసిందండి పాలకూర మొత్తము. మీరు కాడలతో సహా వేసేసుకోవచ్చు అండి పాలకూర పచ్చళ్ళలోకి. నాకు బాగా మగ్గిపోయింది, నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను పాలకూరని. నెక్స్ట్ మిక్సీ తీసుకొని మిక్సీలోకి ఫస్ట్ వేయించుకున్నాం కదండి పప్పులు, పచ్చిమిర్చి అంతా, అది వేసేసి కొంచెం ఒక టీ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. తర్వాత నేను వచ్చేసేసి ఇందులో కొంచెం సీడ్స్ యాడ్ చేస్తున్నానండి. నేను ఈ సీడ్స్ వచ్చేసేసి పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు అన్నీ ఉన్నాయండి. అన్ని రకాల సీడ్స్ నార్మల్ చట్నీలలోకి ఇలా సీడ్స్ ముందర నేయించి పెట్టేసుకొని వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. పల్లెల చట్నీ వేటిలోకైనా కానీ నేను ఇక్కడ ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి ఈ సీడ్స్. నెక్స్ట్ గ్రైండ్ చేసుకుంటున్నాను. మరి మెత్తగా కాకుండా ఇక్కడ నేను గ్రైండ్ చేసినట్టుగా చేసుకోండి. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. అలాగే ఫస్ట్ నానపెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకున్నాను మెత్తగా. ఇట్లా మిక్సీ చేసుకున్న తర్వాత మరి మెత్తగా కాదు, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఒక పచ్చగా మిక్సీ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో పాలకూర కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకున్నాను నేను. మీరు చూసినట్లయితే ఫుల్ గ్రీనిష్గా కలర్ఫుల్గా కనిపిస్తుందండి పాలకూర. నెక్స్ట్ నేను తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. 4 or 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసేసి తాలింపు గింజలు వేసుకున్నానండి. తాలింపు గింజలు కొంచెం లైట్గా వేగిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ అవి యాడ్ చేసుకుందామండి. నార్మల్గా పచ్చళ్ళల్లో ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఇక్కడ చూసినట్టే తాలింపు వేగిపోయిందండి. నేను కొంచెం ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇందులోనే నేను కొంచెం ఇంగు కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు అండి. పసుపు కొంచెం లైట్గా పచ్చివాసన పోయినాక వేయించుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసేసి పచ్చడి యాడ్ చేసుకొని కలుపుకోవడమేనండి. పచ్చడి వేసి కలుపుకున్న తర్వాత 5 or 6 మినిట్స్ స్టవ్ మీద ఉంటే సరిపోతుందండి. కొంచెం ఆనియన్స్ అవంతా కొంచెం బాగా పచ్చళ్ళు కలిసేదాకా కలుపుకొని 5 minutes అట్లా స్టవ్ మీద ఉంచేసి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పచ్చడి రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. దీన్ని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చడిని ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి.